హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కష్టపడితేనే ఫలితం. మనం చేపట్టిన పని ఏదైనా కానివ్వండి, అందులోకి సమస్త కార్యసాధనా శక్తులను చొప్పించినప్పుడే విజయదరహాసం మన పెదాలపై ఉంటుంది. ఒకరికి చేతనైన పని మరొకరికి ఎందుకు చేత కాదు అన్నది న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాంలో ముందు మాటగా ఉంటుంది. మానసిక వికాసానికి సంబంధించిన ఈ కోర్సును మన దేశంలోనూ బహుళ ప్రచారంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఏ రంగంలోనైనా ఒక వ్యక్తి అద్భుతాలు సృష్టిస్తున్నాడంటే అది ఏ మనిషికైనా సాధ్యమేనన్నది ఈ ప్రోగ్రాం తాలూకు సిలబస్లో ముఖ్య పాఠం. అయితే విజేత కష్టం, సహనం, చొరవ, పట్టుదల, వ్యక్తిత్వం ఏంటో గమనించి ఈ లక్షణాలను మనలో ప్రోధి చేసుకున్నప్పుడే అది సాధ్యం. దీనికి ఉదాహరణగా హబీబ్ జీవితాన్ని తీసుకోవచ్చు. హబీబ్ కేవలం తనకు వారసత్వంగా అందిన పని వల్ల పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వ్యక్తి కాదు. ఆ పనికి తనదైన సృజనాత్మక శక్తితో కష్టంతో మెరుగులు దిద్ది దశాబ్దాల కృషి తర్వాత సక్సెస్ఫుల్ హబీబ్గా మారిన వ్యక్తి. హబీబ్ జీవితంలో అందరికీ స్ఫూర్తిదాయకమైన పయనం ఉంది. 1960 హబీబ్ తన పనిని మొదలుపెట్టాడు. ఆయన తన పనిని మొదలుపెట్టినప్పుడు దేశంలో హెయిర్ స్టైలిస్టులు స్వల్ప సంపాదనాపరులు, కేవలం బార్బర్స్. తన కుటుంబ వృత్తిగా ఉన్న క్షౌరకర్మను చేపట్టి దానికి తనదైన స్వచ్ఛమైన ప్రతిభాశ్రమలను జోడించిన హబీబ్ పేరు ఇప్పుడు దేశంలో హెయిర్ స్టైల్ అన్న మాటకు పర్యాయపదం. లార్డ్ మౌంట్ బాటెన్, జవహర్లాల్ నెహ్రూ వ్యక్తిగత క్షౌరకుడిగా పనిచేసేవాడు హబీబ్ తండ్రి. 9 పిల్లలున్న పెద్ద కుటుంబం వారిది. 6 అక్క చెల్లెలు, 3 సోదరులు. ఆ కుటుంబానివన్నీ చిన్న చిన్న కోరికలే. చదువు ప్రసక్తే లేదు. రాష్ట్రపతి భవన్లోని సర్వెంట్స్ క్వార్టర్లో పుట్టాడు హబీబ్. పట్టుదల, కష్టించే తత్వంతో అదే ఢిల్లీలో తన ఉజ్వల జీవిత సౌధాన్ని కట్టుకున్నాడు. తన తండ్రి అడుగుజాడల్లో నడవాలని హబీబ్ అనుకోలేదు. తండ్రి చేసే పని చేయాలని అతనికి ఏ కోశన లేదు. ఇండియన్ రైల్వేస్లో ఇంజిన్ డ్రైవర్గా పనిచేయాలన్న కోరిక హబీబ్ది. కానీ తన కోరిక తీరే మార్గం కనిపించలేదు. దిక్కుతోచనట్లు రోడ్లు పట్టుకు తిరిగాడు. అలా తిరుగుతున్నప్పుడే ఓసారి ఢిల్లీలోని ఒక పెద్ద సెలూన్లో నుంచి ఓ అందమైన స్త్రీ అంతకన్నా అందంగా కత్తిరించిన జుట్టుతో బయటికి వచ్చింది. ఆమెను చూశాడు హబీబ్. అతని మనసులో ఆమె రూపం ముద్ర వేసుకుపోయింది. రూపం అంటే శిరోజలంకరణ అన్నమాట. అంతే, తను హెయిర్ స్టైలింగ్ స్కూల్లో చేరాలనుకున్నాడు. లండన్లో మాత్రమే అలాంటి స్కూల్ ఉన్నట్లు చెప్పారు. నిరాశ, నిస్పృహలోంచి ఒక తెగింపు అతనిలో పుట్టుకొచ్చింది. ఏకంగా లండన్లో ఉన్న మౌంట్ బాటన్కు ఒక ఉత్తరం రాశాడు. తండ్రిని బతిమాలు ఇప్పించి దాన్ని పోస్ట్ చేసేలా చూశాడు. తన భార్య ఎడ్విన్ను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నప్పటికీ మౌంట్ బాటన్ హబీబ్ ఉత్తరానికి వెంటనే స్పందించాడు. హబీబ్ని లండన్లోని మోరిస్ స్కూల్ ఆఫ్ ఎయిర్ స్టైలింగ్లో చేరేలా చేశాడు. ఇంటి మీద బెంగ ఆగమ్య గోచరమైన భవిష్యత్తు సందిగ్ధాల నడుమ వేలాడుతూనే తనదైన లక్ష్య సాధనలో కష్టించడం మొదలెట్టాడు హబీబ్. మోరిస్ ఎయిర్ స్టైలింగ్ స్కూల్లో కోర్సు పూర్తి కాగానే ఢిల్లీ తిరిగి వచ్చిన హబీబ్ ఒబెరాయ్ హోటల్లోని సెలూన్లో 13 పాటు పనిచేశాడు. పనిచేస్తూనే హెయిర్ స్టైల్లో కొత్త కోర్సులు చేశాడు. భారతదేశంలో ప్రొఫెషన్ హెయిర్ స్టైల్కు మార్గదర్శిగా మారిన హబీబ్ లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా రాష్ట్రపతి భవన్లోని సర్వెంట్స్ క్వార్టర్స్లోనే చాలా ఏళ్లపాటు గడపాల్సి వచ్చింది. లండన్కు వెళ్లే ముందు అతనికి హాస్మితో పెళ్ళైంది. వారిద్దరే కాక మొత్తం హబీబ్ అమ్మా నాన్నలు, 8 సహోదరులు, పెద్ద కుటుంబం. అసలు సర్వెంట్స్ క్వార్టర్స్ను మేము వదిలే రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు అంటూ ఇప్పుడు తమ స్వంతదైన అతి పెద్ద అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఉదయం 8 ఒబెరాయ్కి వెళ్తే రాత్రి 9 ఇంటికి చేరేవాడు హబీబ్. పని పని పని. అతనికి చూదోడుగా ఆయన శ్రీమతి హాస్మి టైలరింగ్ పనిచేయసాగింది. కష్టం ఫలించడం మొదలైంది. 13 ఒబెరాయ్లో బాగా సంపాదించగలిగాడు హబీబ్. అక్కడ డబ్బు కొంత అప్పుగా తీసుకుని ఢిల్లీ న్యూ ఫ్రెండ్ కాలనీలో డీడీఏ ప్లాట్ను కొన్నాడు. తోబుట్టువులందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. వారంతా సెటిల్ అయ్యారు. కానీ ఆ రోజుల్లో పని చాలా కష్టంగా ఉండేది. అక్కడికి వచ్చే ఆడవాళ్ళు బాగా ధనవంతులు, ప్రపంచాన్ని తిరిగి వచ్చిన వాళ్ళు. రాగానే ఫలానా సినిమాలోని జీనత్ అమన్లానో సాధనాలానో హెయిర్ కట్ చేయమనేవాళ్ళు. వారి మొహాలకు అలాంటి హెయిర్ స్టైల్ ఒప్పదని చెప్పగానే, ఆఫ్టర్ ఆల్ ఓ క్షౌరకుడివి, నీకేం తెలుసు, నోరు మూసుకుని చెప్పింది చేయమని గద్దించేవాళ్ళు. అలాంటి అనుభవాలు ఎన్నెన్నో. కాస్త పేరు రావడం మొదలైన తర్వాతనే నా మాట చెల్లుబాటు కాసాగింది అంటాడు ఇప్పుడు హబీబ్. ఒబెరాయ్లో 13 పనిచేసిన తర్వాత 85,000 రూపాయలు రుణం తీసుకుని లోథీ హోటల్ అవుట్లెట్లో సొంత హెయిర్ స్టైల్ సెలూన్ని ఏర్పాటు చేసుకున్నాడు హబీబ్. ఊహించలేనంతగా సక్సెస్ అయ్యాడు. నేను రుణంగా తెచ్చిన డబ్బును 2 సంపాదించాను, 2 తర్వాత అప్పు తీర్చానంటాడు హబీబ్.
హబీబ్ కుటుంబ సభ్యులు సొంతంగా హెయిర్ కేర్ ప్రొడక్ట్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. జావేద్, పర్వీజ్ ఆంజాదులు హబీబ్ సంతానం. అంతా న్యూయార్క్ లండన్లలో హెయిర్ స్టైలిస్ట్ కోర్స్ చేసిన వాళ్ళే. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఫ్రెంచ్లో ఎంఏ చేసిన జావేద్ హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి లండన్ వెళ్ళాడు. అక్కడ తన తండ్రి సాహసోపేతంగా పయనించి చేరిన మోరిస్ స్కూల్ ఆఫ్ ఎయిర్ స్టైలింగ్ను చూద్దామని వెళ్ళాడు. అంతే, అక్కడి కోర్సులో చేరిపోయిన తర్వాత తండ్రితో పాటు ఇండియాలో హెయిర్ స్టైల్ కళకు కొత్త అందాలు తెచ్చి పనిలో పడిపోయాడు. హెయిర్ స్టైల్ అకాడమీతో పాటు మరిన్ని అవుట్లెట్లను ఢిల్లీలో నడుపుతున్న హబీబ్ కుటుంబానికి ఇప్పుడు డబ్బు కొరత లేదు. పెద్దింటమ్మాయిలు కోడలయ్యారు. ఓ సైనిక్ ఫామ్ హౌజ్ను ఏర్పాటు చేసుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో తమ బ్రాండ్ నేమ్తో అవుట్లెట్లు ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు. కష్టపడి పనిచేస్తే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. వ్యక్తిత్వం ముఖ్యం, చెమటోడ్చాలి, ఫలితాన్ని రాబట్టాలనేది హబీబ్ జీవిత ఫిలాసఫీ. ఆయన ఆ రంగంలో అడుగుపెట్టినప్పుడు సమాజంలో చిన్న చూపు గురవుతున్న వృత్తి అది. 1965 కాలంలో తనకిష్టం లేకున్నప్పటికీ క్షౌరకర్మను తప్పనిసరిగా చేపట్టాలి అని తెలిసిపోయినప్పుడు ఓ యువకుడు ఎంచుకున్న మార్గం ఏకంగా లార్డ్ మౌంట్బాటన్ని సాయం కోరడం. ఓ ప్రొఫెసర్గా మారి రంగంలోకి దిగాడు. లండన్ నుంచి వచ్చి కూడా ఎంతో సహనంతో, ఓర్పుతో కష్టించి పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. తన తరంతో పాటు భావి తరాలను సైతం ప్రభావితం చేసే గొప్ప జీవన శైలిని సాధించాడు హబీబ్. జీవన పయనం మనకు స్ఫూర్తిదాయకం. పనిని బట్టి మనిషికి విలువ రావడం ఒక తీరైతే, పనిచేసే మనిషిని బట్టి పనికి విలువ పెరగడం అనేది గొప్పదనం. మనం ఏ పని తీసుకున్నా ఎంతోమంది పాలుపంచుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో ఏ ఒక్కళ్ళో ఇద్దరు తమ ప్రత్యేక శక్తులను ఉపయోగించి ఆ పనిలో తమదైన ఔన్నత్యాన్ని చాటుతుంటారు అనేది పైన చెప్పిన ఉదాహరణలు ఇట్టే తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తూ జై హింద్.